క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమమునకు మీ అందరికీ ఆహ్వానము. అందరికీ కూడా వందనాలు. ఇప్పుడు దైవజనులు సహోదరులు, దేవరపల్లి అశోక్ కుమార్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. అందరూ కూడా విని మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభాభివందనములు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా 2020 యొక్క శుభాకాంక్షలు మీకు మీ కుటుంబాలకు ప్రభువు నామములో తెలియజేసుకుంటూ ఉన్నాను. రోమిల్కి రాసిన పత్రిక 13:11 చదువుకుని ఈరోజు యొక్క పాఠ్యాంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. అపోస్తలైన పౌలు గారు రోమలో ఉన్న క్రైస్తవులతో తెలియజేసినటువంటి సందేశము, మీరు కాలము నెరిగి అనేటువంటి విషయాన్ని మనం చదివాం. ఈరోజు మన పాఠ్యాంశము, దేవుని పిల్లలమైన మనము కాలమును ఎరగాలి. ఈ యొక్క వచనంలో కాలము నెరిగి నిద్ర మేలుకొని అనేటువంటి పదాన్ని పౌలు గారు వాడటం జరిగింది. కాలమును ఎరగకపోతే మనం నిద్రలో ఉంటాం, మత్తులుగా ఉంటాం. అది మన ఆత్మీయ జీవితానికి ప్రమాదం. అందుకనే మెలకుగా ఉండాలి అనేటువంటి ఆ యొక్క హెచ్చరిక అపొస్తలైన పౌలు గారు చేస్తూ ఉన్నాడు. మనం మత్తులుగా ఉండకుండా మెలకుగా ఉంటే మన ఆత్మీయ జీవితానికి అది ఉపయోగపడుతుంది. మత్తులుగా ఉంటే ఆత్మీయంగా మనము నష్టపోతాం. అందుకనే మనము కాలము నెరగాలి అనేటువంటి గొప్ప సలహాను అపొస్తలైనటువంటి పౌలు గారు ఇవ్వటం అనేది జరిగింది. కాలమును ఎరగకపోతే మనము మత్తులమై ఉంటాం. అది మనకి ఆత్మీయంగా చాలా ప్రమాదము. క్రైస్తవులు తప్పనిసరిగా కాలమును ఎరిగి నడుచుకోవాలి. కాలమును ఎరగకపోతే వెనుకబడి ఉంటాం. మనము దేవుని వలన కలిగేటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటాం. అందుకని కాలమును మనం ఖచ్చితంగా ఎరగాలి. కాలమును ఎరగాలి అనేటువంటి పాఠ్యాంశంలో మనం మొదటగా ఆదాము పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ప్రపంచ చరిత్ర ఎంతకాలం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం అవగాహన కలిగి ఉండాలి. 6024 చరిత్ర బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క అవగాహన మొదట మనకు అవసరం. తరువాత బైబిల్ ప్రకారము బైబిల్ స్కాలర్స్ వాక్యానుసారంగా కాలాన్ని విభజించారు. 3 యుగాలుగా విభజించడం అనేది జరిగింది. ఇది మనకి అవగాహన అవసరం. మొదటి యుగము పితరుల యుగము, లేకపోతే గోత్రకర్తల యుగము అని అంటారు. 2500 చరిత్ర జరిగింది. ఆదాము మొదలుకొని మోషే సెనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రాన్ని ప్రజలకి ఇచ్చిన సమయం వరకు జరిగిన కాలం మొత్తము పితరుల యుగము అంటారు. 2500 చరిత్ర జరిగింది. మోషేకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చింది మొదలు యేసుప్రభు వారు సిలువమన్నాన్ని పొంది పునరుద్ధానుడై తిరిగి లేచే వరకు జరిగిన కాలాన్ని మోషే యుగము, లేకపోతే ధర్మశాస్త్ర యుగము అని చెప్పేసి అని అంటారు. 1500 చరిత్ర జరిగింది. నేడు మనము క్రైస్తవ యుగంలో ఉన్నాం. క్రీస్తు శకము 33 వచ్చిన మొదటి పెంతుకోసు పండగ దినాన క్రైస్తవ యుగము ప్రారంభమైంది. ఈ కాలమును, ఈ యుగాలను
మనము ఎరిగి లేకపోతే, గుర్తించకపోతే ఎక్కడో మనము వెనుక పితరుల కాలంలో, మోషే కాలంలో జీవించేటువంటి ప్రమాదం ఉంది. ఆల్రెడీ ఈ యొక్క సంగతుల మీద అవగాహన లేని అనేకులు మనం ఏ కాలంలో ఉన్నాము అనేటువంటి స్పృహ లేకుండా ఎక్కడో పితరుల కాలంలో, మోషే కాలంలో జీవించటం అనేది మనం గుర్తించగలం. చాలామంది ఈ దుస్థితిలో ఉన్నారు. నేను దానికి సంబంధించిన ఉదాహరణలు కూడా నేను మీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఉదాహరణకు ఈ మధ్యన ఒక సహోదరుడు, నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నాను, నాకు కొంచెం మీరు ప్రోత్సాహం ఇవ్వండి అని చెప్పేసి నా దగ్గరికి రావటం జరిగింది. అయితే మీరు ఒక మంచి బైబిల్ స్కూల్ని ఎన్నుకొని మీరు ట్రైనింగ్ అవ్వండి, ఆ తర్వాత దేవుని సేవ చేయండి, మాకు చేతనైనంత ప్రోత్సాహం మీకు ఇస్తాము అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ సహోదరుడు ఏం మాట్లాడాడంటే, నాకు యాకోబు గారి యొక్క అనుభవం ఉందండి అని చెప్పేసి తెలియజేశాడు. నేను దేవునితో పెనుగులాడాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాతో మాట్లాడాడు, కాబట్టి నాకు అది సరిపోతుంది, నేను సేవకు వెళ్తాను అనేటువంటి మాటను ఆయన వ్యక్తపరచడం అనేది జరిగింది. సరే, ఒక మాటలో ఆయన్ని, మీరు ఏదైతే నమ్ముతున్నారో అది సరైనది కాదు అని నేను ఆయనకి చెప్పడానికి వల్లపడదు, దానికి కొంత సమయం కేటాయించాలి. దాని నిమిత్తము ఆయనే నేను కొంత సమయం ఇస్తాను, దీనికి సంబంధించిన సేవకు వెళ్ళాలంటే అర్హత ఏంటి, దానికి సంబంధించినటువంటి విషయాలు మీరు నాకు కొంచెం తెలియజేయండి అని చెప్పేసి ఆయనే అడిగాడు. మంచిది, తర్వాత ఆయన చెప్పిన సమయానికి నేను వెళితే ఆయనకు తీరిక లేదు. సరే, ఆ విషయాన్ని వదిలిపెట్టేస్తే ఆయన అప్పుడు ఎక్కడ జీవిస్తున్నాడు అనేది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. పితరుల కాలంలో జీవిస్తున్నాడు. ఆదాము మొదలుకొని మోషే వరకు పితరుల కాలం, పితరుల యుగం. పితరుల యుగంలో దేవుడు మనుషులతో ప్రవక్తల ద్వారా, దూతల ద్వారా ఎలాగూ మాట్లాడాడో అలాగే క్రైస్తవ యుగంలో ఉన్న మనతో కూడా అలాగే దేవుడు ఇంకా కొనసాగిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అనేటువంటి నమ్మకము చాలామంది కలిగి ఉండటం దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. గమనించాల్సిన సంగతి ఏంటంటే, హెబ్రిల్ గ్రంథకర్త చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి ఒక విషయము ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. 1:1-2 చదివితే, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతముందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అని లేఖనం తెలియజేస్తోంది. మాట్లాడెను అని అంటే మాట్లాడును అని చాలామంది భావిస్తూ ఉన్నారు. జరిగిపోయిన కాలాన్ని గుర్తించలేని పరిస్థితులు ఉండటం చాలా విచారించదగినటువంటి విషయము. దానిని వదిలిపెట్టేస్తే మనం స్పష్టంగా గ్రహించాల్సినటువంటి విషయము, పూర్వకాలంలో దేవుడు ఎలాగ మాట్లాడాడో మనుషులతో అలాగే ధర్మశాస్త్ర యుగంలో మాట్లాడాడని బైబిల్ చెప్పట్లేదు. ధర్మశాస్త్ర యుగంలో ఎలాగ మాట్లాడాడో అలాగే క్రైస్తవ యుగంలో దేవుడు మనుషులతో మాట్లాడతాడని బైబిల్ చెప్పట్లేదు. నానా సమయములు నానా విధములు, పూర్వకాలము ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు అలా కాదు, తన కుమారుని ద్వారా మనతో మాట్లాడను కాదు, మాట్లాడాను అని గ్రంథము స్పష్టంగా తెలియజేసింది. ఆ విషయాలను గ్రహించకుండా చాలామంది అబ్రహాం గారితో మాట్లాడిన దేవుడు, యాకోబుతో మాట్లాడిన దేవుడు, పితరులతో మాట్లాడిన దేవుడు మాతో కూడా మాట్లాడతాడు, మాకు సంగతులు తెలియజేస్తాడు, మాకు ఆయన బయలుపరుస్తాడు విషయాలు అనేటువంటి అభిప్రాయము కలిగి ఉండటము చాలా దురదృష్టకరమైన పరిస్థితి. లేఖనాల ప్రకారం నేను ఖచ్చితంగా చెప్పగలిగిన విషయము, ఆయన కానీ అలాంటి అభిప్రాయంతో ఉన్న మరి ఎవరైనా కానీ క్రైస్తవ యుగంలోనికి రాలేదు. వాళ్ళు ప్రస్తుతం జీవించటం లేదు, ఎక్కడో వెనుకబడిపోయి ఉన్నారు, పితరుల కాలంలో ఉన్నారు, బీసీలో ఉన్నారు.
మనం క్రైస్తవ యుగంలో ఉన్నామనేటువంటి వాస్తవాన్ని ఎరగాలి. ఎరగకపోతే మనం మత్తులో ఉన్నాము అని అర్థం. ఈ మత్తులో నుంచి తేరుకోవాలని పౌలు గారు ఆయన సలహా చెప్తున్నాడు. కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని ఎరిగి అలాగు చేయడి. మనం ఏ కాలంలో ఉన్నామో గమనించి ఈ కాలానికి దేవుని సందేశము ఎలాగుందో తెలుసుకుని ఆ దేవుని యొక్క చిత్తము సందేశం ప్రకారం మనం ఏదైనా ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా పితరులకు దేవుడు చెప్పినట్లుగా నాకు కూడా చెప్పాడు, నాకు కూడా చెప్తున్నాడు అని చెప్పేసి ఒకవేళ మనం భావించినట్లయితే మనల్ని మోసం చేయడానికి అపవాది సిద్ధంగా ఉన్నాడు. అపవాది దేవుని వలె మాట్లాడటమే కాదు, తాను దేవుడునని తన్ను కనుపరుచుకోగలిగేటువంటి ఆ యొక్క శక్తి ఆయన కలిగి ఉన్నాడని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అపోస్తలైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో స్పష్టంగా తెలియజేశాడు. 4వ వచనం నుంచి చదివితే, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానికంతటికీ పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఎవడును ఏ విధంగానైనను మిమ్మల్ని మోసం చేయకుండా చూచుకొనుడి అని చాలా స్పష్టంగా పౌలు గారు తెలియజేయటం అనేది జరిగింది. కాబట్టి అపవాది మనం కాలము నెరగకపోతే మనల్ని పితరుల కాలంలోకి తీసుకెళ్ళిపోగలడు. మనం అక్కడ జీవిస్తాం, అక్కడ జీవిస్తే మనం క్రైస్తవులం. క్రైస్తవులం కాకపోతే మనకు పరలోకము ఉండదు. కాబట్టి మనం క్రైస్తవులుగా జీవించాలి, పితరులలాగా జీవించకూడదు. పితరులు కోరుకున్నట్లుగా కోరుకోకూడదు. పితరులకు జరిగినట్లు జరుగుతుందని మనం అనుకుంటే దానినే ఆసరాగా అపవాది తీసుకుని మనల్ని ఆ కాలంలోనికి తీసుకెళ్ళిపోతాడు. మనం మత్తులో ఉంటాము, నశించిపోతాము అనేటువంటి వాస్తవాన్ని గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రేమతో నేను చెప్పేటువంటి విషయాలు ఆలకించాలని, ప్రశాంతంగా గమనించాలని నేను శ్రోతల్ని కోరుకుంటూ ఉన్నాను. ఇందులో 2వ విషయానికి వస్తే, మనము కొందరు ధర్మశాస్త్ర యుగంలో జీవిస్తారు, మనం క్రైస్తవ యుగంలో ఉన్నాం, లోకము క్రైస్తవ యుగం కొనసాగుతూ ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి సంగతి ఏంటంటే, కొందరు పితరుల కాలంలో జీవిస్తే మరి కొందరు ధర్మశాస్త్ర కాలంలో జీవిస్తున్నారు. మీకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. పర్ణశాల పండుగ అనేది మీరు వినుంటారు, గుడారాల పండుగ అనేది మీరు వినుంటారు, మీరు చదివి ఉంటారు. పాస్కా పండుగ అనేటువంటి పండుగ మీకు పరిచయమే. అలాగే పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని పండుగలు, కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు, దశమ భాగము, వాయిద్య సంగీతములు, ఇవన్నీ ధర్మశాస్త్ర యుగంలో ఉన్నటువంటి కార్యాలు. మనం క్రైస్తవ యుగంలో ఉన్నాం. క్రైస్తవ యుగంలో ఉండి వాటితో మనం సంబంధం కలిగి ఉంటే మనం ఇంకా క్రైస్తవ యుగంలోనికి ఎంటర్ అవ్వలేదు, ధర్మశాస్త్ర యుగంలోనే జీవిస్తున్నాము, అంటే మత్తులో ఉన్నాము, నిద్రలో ఉన్నాము, మెలకు తెచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ధర్మశాస్త్ర యుగంలో జీవిస్తున్నాం. మరికొందరు క్రీస్తు శకము 27-33 మధ్యన జీవిస్తూ ఉన్నారు. కాలమును ఎరగకపోతే ఇతరుల యుగంలో జీవిస్తాం, కాలమును ఎరగకపోతే ధర్మశాస్త్ర యుగంలో జీవిస్తాం, కాలమును ఎరగకపోతే క్రీస్తు శకము 27-33 సంవత్సరాల మధ్యన జీవిస్తాం. ఇది ఎలాగూ ఏమిటి అనేటువంటి విషయాల్ని ఆలోచన చేసినట్లయితే, బాప్తిసం ఇచ్చి యోహాను గారు యేసు ప్రభు యొక్క మార్గమును సరళం చేయడానికి వచ్చిన వ్యక్తి. ఆయన యేసు ప్రభు వారి యొక్క సువార్తను ప్రకటించాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని ఆయన ప్రకటించాడు. 7:27 ఆయన ప్రకటించాడు.
AD 30లో యేసుప్రభు వారు ఆయన చెరపట్టబడిన తర్వాత అదే సువార్తను ఆయన ప్రకటన చేయటం అనేది జరిగింది. ఆ సువార్త 33 మొదటి పెంతెకోస్తుకు ముందు వరకు పరలోకరాజ్యం సమీపించి ఉన్నది, కాలం సంపూర్ణమై ఉన్నది, మారు మనసు పొందండి అని చెప్పేసి వాళ్ళు అప్పటి వరకు ప్రకటించారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళు పరలోకరాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అనేటువంటి ప్రకటన 33 తర్వాత అపొస్తలులు ఎవరూ కూడా ప్రకటన చేయలేదు. దురదృష్టం ఏంటంటే ఈరోజు మన మత నాయకులు బోధకులు పరలోకరాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అని ప్రకటిస్తున్నారు. ఈ ప్రకటన 27-33 మధ్యలో జరగవలసింది మాత్రమే. క్రీస్తు శకం 33 తర్వాత ఈ యొక్క సువార్త ప్రకటన ప్రకటించాల్సినటువంటి అవసరము లేదు అనేటువంటి సంగతిని వారు తెలుసుకోనలేకపోవటం దురదృష్టకరమైన పరిస్థితి. మత్తులో ఉంటే సంగతులు మనకు తెలియవు, అది లిమిటెడ్ కమిషన్. మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అనేటువంటి బోధ ఒక పరిమితితో కూడినటువంటి ఒకే జనాంగానికి చెప్పవలసినటువంటి సువార్త, అది సర్వలోకానికి సంబంధించింది కాదు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు ఈ సమయంలో మనం చదువుకుందాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడు, కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోకరాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. యేసుప్రభు వారు అపొస్తలులను సిద్ధం చేసి మీరు అన్యజనుల యొద్దకు వెళ్ళొద్దు, ఇశ్రాయేలీలలోని 12 గోత్రాల్లో చెదిరిపోయిన వారి యొద్దకే వెళ్ళండి, దేవుని రాజ్యం సమీపించిందని ప్రకటించండి. ఇది యూదులకు ఇశ్రాయేలీలకు మాత్రమే సంబంధించినటువంటి సువార్త. ఎందుకంటే దేవుని రాజ్యము లేదా పరలోక రాజ్యము వారికి క్రీస్తుకు పూర్వము 600 సంవత్సరాల క్రితము ప్రవచనం చేయబడింది. దాని మీద అవగాహన ఉన్నటువంటి ఆ ప్రజలు దాని కొరకు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో వారికి పరిచయం లేనిదేం కాదు, అది పరిచయం ఉన్నదే, ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ సమయంలో యేసుప్రభు వారు, బాప్తిస్మ ఇచ్చే యోహాన్ గారు, అలాగే అపొస్తలులు, మనము, మన పితరులు 100 సంవత్సరాల నుంచి దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో ఆ యొక్క సమయము సమీపించి ఉన్నది అని చెప్పేసి వాళ్ళు వారికి ప్రకటించడం అనేది జరిగింది. దానియేలు గ్రంథంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడని ప్రవచించబడింది. దానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయము తెలియజేయబడింది. ఆ సమయము గమనించినటువంటి యూదులు, ఇశ్రాయేలీలు ఆ రోజుల్లో దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఉదాహరణకు యేసుప్రభు వారికి తను సిద్ధం చేసుకున్నటువంటి సమాధిని ఇచ్చినటువంటి అరిమతయి యోసేపు అనేటువంటి ఆయన దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు అని మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనంలో చాలా స్పష్టంగా తెలియజేయబడింది. ఆ దినాల్లో, ఆ రోజుల్లో సరైన సమయానికి దేవుని రాజ్యం కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ప్రకటించబడింది, మీరు ఎదురు చూస్తున్నటువంటి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి, దాని కొరకు మీరు సిద్ధపడండి అని ప్రకటించడం అనేది జరిగింది. అది దానియేలు గారు ఆ రాజుల కాలంలో స్థాపించబడును అని చెప్పేసి తెలియజేశాడు. యేసుప్రభు వారు ఈ లోకంలో పుట్టిన సమయాన్ని గురించి
అపోస్తలైన పౌలు గారు గలతీయులు ఉన్న క్రైస్తవులతో మాట్లాడుతూ ఉంటాడు. 4:4 మనం చూస్తే యేసుప్రభువారు కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకంలో స్త్రీ యందు ఆయన పుట్టాడు అనేటువంటి విషయం ఆయన ప్రస్తావిస్తాడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడి అని ఎలాగైతే అపోస్తలు ప్రకటించారో, కాలం సంపూర్ణమైందని చెప్పి చెప్పారో, అట్లాగే అపోస్తలైన పౌలు గారు గలతీయులు ఉన్న క్రైస్తవులతో కాలము సంపూర్ణమైనప్పుడు యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, పుట్టాడు, స్త్రీ యందు జన్మించాడు అనేటువంటి ప్రస్తావన ఆయన చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి ఒక విషయము కాలము సంపూర్ణమవటం. కాలము సంపూర్ణమవటం అంటే ఏమిటి? దీనికి సంబంధించినటువంటి విషయము ఎలా సంపూర్ణమైంది, ఈ విషయం మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు మహారాజు ఆయన కనిన కళ, ఆ అధ్యాయం చదివిన ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంటుంది. ఆయన ఆ కళలో ఒక ప్రతిమను ఆయన చూశాడు. అది 4 లోహాలతో ఉంది. మొదటిది బంగారము, 2వది వెండి, 3 ఇత్తడి, 4 ఇనుము ప్లస్ మట్టి. ఈ లోహాలు 4 మహాసామ్రాజ్యాలకి సూచనగా ఉన్నది అని దానియేలు గారు నెబుకద్నెజరు గారికి వివరించడం అనేది జరిగింది. మొదటి సామ్రాజ్యము బబులోను సామ్రాజ్యం. BC 606లో నెబుకద్నెజరు మహారాజు గారు పరిపాలన చేశాడు. అలాగే వాళ్ళ తర్వాత మాదీ పారశీలికులు ప్రపంచాన్ని ఏలారు. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చింది, తదనంతరం రోమీయుల సామ్రాజ్యం వచ్చింది. యేసుప్రభువారు రోమీయుల కాలంలో పుట్టాడు. తూర్పు దేశపు నుంచి వచ్చిన జ్ఞానులు సరాసరి హెరోద్ దగ్గరకు వెళ్ళి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని వాళ్ళు అడిగారు. అంటే వాళ్ళు సమయము కాలము అంతా గమనించి యూదుల కొరకు ఒక రాజు పుడతాడు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించి ఆయన పుట్టినది కూడా గుర్తించి వాళ్ళు యెరూషలేముకి వచ్చారు. ఆయన రాజుగా పుట్టాడని వారు స్టేట్మెంట్ ఇచ్చారు. కాలము దేనికి సంపూర్ణమైంది అని అంటే దానియేలు గారు ప్రవచించిన ప్రవచనానికి సంపూర్ణమైంది. కరెక్ట్గా ఆ రాజుల కాలంలో, అంటే రోమీల కాలంలో, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని ఆయన చెప్పినట్లుగా రాజ్యాన్ని స్థాపించడానికి రాజుగా యేసుప్రభువారు రోమీల కాలంలో జీవించాడు. అది కాలము సంపూర్ణమైంది అని అంటే దానికి సంపూర్ణమైంది. బబులోను సామ్రాజ్యం, బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు కాలంలో అది ప్రవచనం చేయబడింది. మాదీల కాలంలో యేసుప్రభువారు పుడితే అది సంపూర్ణం అవలేదు. గ్రీకుల కాలంలో పుట్టిన అసంపూర్ణం అది, అలాగే రోమీల కాలంలో పుడితే అది సంపూర్ణం. కాలము సంపూర్ణమైంది అని అంటే అది విషయం. ఈ విషయాన్ని ఎరగని అనేకులు నేటికి క్రైస్తవ యుగంలో ఉన్నాము మనం. యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తం చేత రాజ్యస్థాపన చేసి 2000 సంవత్సరాలు అవుతుంది. ఆ సంగతులు ఎరగకుండా చాలామంది ఈరోజు కూడా ఏం చేస్తున్నారని అంటే రాజ్యము రాబోతుంది అని ఎదురు చూస్తున్నారు. యేసుప్రభువారు వస్తాడు, రాజ్యం తెస్తాడు అనేటువంటి నమ్మకాలు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక అని నేటికి ఆ ప్రార్థన అనేక మంది చేయటము మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన శ్రోతలారా, ఒకవేళ నేను చెప్పినటువంటి ఈ 3 విషయాలకు సంబంధించి మీరు పితరుల కాలంలో ఉంటే, మోషే కాలానికి సంబంధించిన కార్యాల్లో ఉంటే మీరు అప్డేట్ అవ్వాల్సి ఉంది. క్రైస్తవ యుగంలో మనం ఉన్నాం, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం స్థాపించబడింది, ఇంకా మీరు నీ రాజ్యం వచ్చునుగాక అనేటువంటి అభిప్రాయంతో ఉంటే, అలాంటి ప్రార్థన చేస్తే, ప్రజల్ని అలాగూ మీరు ప్రేరేపిస్తే, క్రీస్తు శకము 27-33 సంవత్సరాల మధ్యన మీరు జీవిస్తున్నారు, అయితే మీరు ఎన్నటికీ క్రైస్తవులు కాలేరు. ఈ విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు లేఖనాలు పరిశోధించండి, ప్రశాంతంగా ఆలోచించండి, సంగతులు అర్థం చేసుకోండి.
మీరు ఎక్కడున్నారు అనేది నాకు ప్రమాదమేం కాదు. అయితే ప్రేమతో తెలియజేసేటువంటి విషయము, మీరు ఎక్కడున్నారో, కాలమును ఎరిగారో ఎరగలేదో, మీరు ఎరిగి నిద్ర మేలుకుంటే యేసు ప్రభు వలన, ఆయన కొరకు మీరు చేసేటువంటి కార్యాల వలన ప్రయోజనము, ప్రతిఫలం పొందుతారు. లేదు అని అనుకుంటే ఆయన కొరకు ఏం చేసినా మీరు ఎక్కడుండాలో అక్కడ ఉండకుండా ఎక్కడో వెనక ఉంటే, పితరుల కాలంలో ఉంటే, మోషే కాలంలో ఉంటే, లేదా 27-33 మధ్య జీవించారంటే మీ విశ్వాసము, మీ ప్రయాస అంతా కూడా వ్యర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలని, గమనిస్తారని ప్రేమపూర్వకంగా ఈ విషయాలు నేను తెలియజేశాను. కాలమును మనం ఎరగాలి. కాలమును ఎరగకపోతే మనము మత్తులుగా ఉంటాం. మనము మత్తులుగా ఉంటే మనం నశించిపోతాం. మెలుకుగా ఉంటే మన ఆత్మను రక్షించుకుంటాం. ఎవరైతే క్రైస్తవ యుగంలో ఉన్నామని గుర్తించి, క్రొత్త నిబంధన చట్టం క్రింద ఉన్నామని గుర్తించి, ఆయన రాజ్యంలో ఉండాలి, ఆయన రాజ్యంలోండి దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలనేటువంటి వాస్తవాలు ఎరిగి జీవిస్తారో వారు మెలుకుగా ఉన్నట్టు ప్రభు వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కోగలుగుతారు. లేకపోతే బుద్ధి లేని కన్యకల వలె నిద్రలో ఉండి నశించిపోతారు అనేటువంటి వాస్తవాన్ని గమనించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అనేకులు నమ్ముతున్నట్లుగా యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు రాజ్య స్థాపన జరగదు. క్రీస్తు శకం 33లోనే యేసు ప్రభు వారు ఆయన స్వరక్తం చేత రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది. దానిని ఆయన తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 15:24-25 చదివితే ఆ వచనాల్లో చాలా స్పష్టంగా విషయం ఉంది. ఆయనటు తర్వాత సమస్తమైన ఆధిపత్యమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును, అప్పుడు అంతమొచ్చును అని రాయబడింది. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు రాజ్యమును తండ్రికి అప్పగిస్తాడు. రాజ్యం స్థాపించడం కాదు, ఎందుకంటే ఆల్రెడీ అది స్థాపించబడింది. ఈ సంగతులు మనకు తెలియకపోతే మనము కాలమును ఎరగలేదు అని అర్థం, మత్తులుగా ఉన్నాము అని అర్థం. మత్తులుగా కాక కాలమును ఎరిగి ఆయన రాజ్యంలో ఉండి దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలని ప్రభు పేరట మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు అవకాశం ఇస్తే మరిన్ని సంగతులు మరలా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు నామంలో మీ అందరికీ మరొకసారి 2020 యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనములు. ప్రార్థన. జీవంగల తండ్రి, మా దేవ, మా నాయన, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామానికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటూ ఉన్నాం. మీ అపారమైన ప్రేమ, ఉచితమైన కృపను బట్టి మీకు కృతజ్ఞతలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా జీవితంలో మరొక సంవత్సరాన్ని ఇచ్చినందుకు మీ స్తుతులు. ఇది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ దయా కిరీటము మీ బిడ్డలమైన మా మీద ఉంచి మమ్మల్ని సంవత్సరం అప్పు దీవెనలతో నింపి కాచి కాపాడమని తండ్రి, విత్తబడిన వాక్యం వృధాగా పోకుండా మా నాయన, మా శ్రోతలు, మేము ఉపయోగించుకుని ఆత్మ సంబంధమైన మేలులు పొందగలిగినట్లు సహాయం చేయమని. మీ పిల్లల అవసరాలు మీరు ఎరిగి ఉన్నారు. ఆరోగ్య విషయాల్లో ఆర్థికంగా, ఆత్మీయంగా కృపచూపండి. అవసరాలు మీరు తీర్చమని, మీరే మహిమ పొందమని. ఈ కార్యక్రమము మీ మహిమార్థమై కొనసాగునట్లుగా మీరు దీవించమని, ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకొంటున్నాము పరలోక తండ్రి. దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 10 గంటలకు మరియు గురువారం మధ్యాహ్నము 12:30 తప్పక వీక్షించండి. ఆత్మీయ మేలులు పొందండి.